మరోవైపు కొనేపల్లిలో ప్రత్యేక పూజలు చేయించి ఎప్పటిలాగే ఆనవాయితీ ప్రకారం సెంటిమెంట్ ప్రకారం నామినేషన్ పేపర్లపైన సీఎం కేసీఆర్ సంతకం పెట్టి అక్కడ దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. 38 ఏళ్ల నాటి సెంటిమెంట్ ఫాలో అవుతూ కూడా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు కొనేపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక మరొక వైపు ఎన్నికల వేళ మేడిగడ్డపైన రాజకీయం రోజు రోజుకు ముదురుతోంది. మేడిగడ్డ అంశాన్ని అటు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలు అస్త్రంగా వాడుకుంటున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలు మేడిగడ్డ డ్యామ్ ను కూడా పరిశీలించారు. ఇదిలా ఉంటే డ్యామ్ సేఫ్టీ నిపుణుల రిపోర్టు రాజకీయ కుట్రే అంటూ కూడా కేటీఆర్ అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ కు ఎన్నికల ఎజెండాగా మారబోతోందా? అసలు ఇట్లాంటి సిచ్యువేషన్ లో చాలా కీలకమైన అంశాలు కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. అటు కిషన్ రెడ్డి కూడా దీనిపైన చర్చ జరుగుతోంది, విచారణ జరుగుతోందంటూ కూడా మాట్లాడుతున్నారు. ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ నేతలు అక్కడి పర్యవేక్షణ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి ఉదయం నుంచి కూడా మాట్లాడుతున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి అటు భట్టి విక్రమార్క కూడా మాట్లాడారు. మొత్తానికి అంటే గతంలో పాలమూరు రంగారెడ్డి ప్రాణహిత చేయవల్ల కాంగ్రెస్ హయాంలో చేపట్టినవే రీడిజైన్ పేరుతోటి కేసీఆర్ ఆ ప్రాజెక్టుల స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు. రీడిజైన్ పేరుతోటి కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్లాది రూపాయలు దోచుకున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు 40,000 కోట్ల రూపాయల అంచనా ఉంటే ఆ అంచనా వ్యయాన్ని కాస్త 130,000 కోట్ల రూపాయలకు పెంచారంటూ కూడా చాలా కీలకమైనటువంటి మాటలు ఎన్నికల వేళ బయటకు వస్తున్నాయి. ఏం జరిగింది? మేడిగడ్డ బీఆర్ఎస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎఫెక్ట్ కాబోతోందా? ఇదే కాంగ్రెస్ పార్టీకి అస్త్రం కాబోతోందా? భారతీయ జనతా పార్టీ విచారణకు సంబంధించి ఏం చెప్పబోతోంది? కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ అన్ని అంశాలపైన మాట్లాడదాం. సో మనతో పాటు డిబేట్ లో పాల్గొంటున్నారు ముందుగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏనుగందుల మురళి గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి మరికాసేపట్లో జాయిన్ కాబోతున్నారు కోట్ల శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. అట్లాగే శేషు గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. ఆ తర్వాత వేణు గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు మరికాసేపట్లో అందుబాటులోకి వస్తారు. సో ముందుగా శేషు సార్, సో ఓవరాల్ గా కాళేశ్వరం ప్రాజెక్టు గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం, ఏ రోజైతే కొంచెం కుంగడం జరిగిందో ఆ కుంగిన ఎఫెక్ట్ టీఆర్ఎస్ పార్టీని అప్పటి వరకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పోయి చూసిరండి కావాలంటే సవాల్ విసిరినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ రోజు కాళేశ్వరం విషయం నిజానికి మాట్లాడడానికి కూడా ఒక ఇంత ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇదే అస్త్రాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా తీసుకెళ్తోంది. కర్ణాటకలో ఏదైతే 40% 50% కమిషన్ ని అక్కడ బలంగా కాంగ్రెస్ పార్టీ వాడుకుందో, తెలంగాణలో ఇప్పుడు మేడిగడ్డను, సరస్వతి బ్యారేజ్ ని, ఓవరాల్ గా కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఆయుధంగా మలుచుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా డిఫెండ్ చేసుకోవాలి? కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై అంటే ఈ అంశాన్ని తీసుకుంది ఎట్లా ప్రజల్లోకి వెళ్తుంది? ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది అనుకోవాలా? అసలు ఓవరాల్ గా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. వాట్ ఈస్ వాట్, ఏం జరిగింది గ్రౌండ్ లో అన్నది ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఏం చెప్తారు సార్? అందరికి నమస్కారం శ్రీకాంత్ గారు. మీరు మంచి డిబేట్ ని తీసుకున్నారు, ఎత్తులు పై ఎత్తులని. ఏదో ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ పార్టీలు గెలుపుల కోసం గెలవటం కోసం ఎత్తులు పై ఎత్తులు వేస్తారు కదా. ఇతరులు వాళ్ళు ఓడిపో ప్రత్యర్థి పార్టీలు ప్రతిపక్షాలు ఓడిపోవటానికి అధికార పక్షము అధికార పక్షాన్ని ఓడించడానికి ప్రతిపక్షాలు ఎత్తులు పై ఎత్తులే వేస్తుంటారు. వాళ్ళకి ఏ చిన్న అంశము దొరికినా గానీ ఇప్పుడు వాటిని బ్రహ్మాస్త్రాలు గాను లేకపోతే ప్రధాన అస్త్రాలు గాను ఎన్నికల వేళ ఉపయోగించుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే పాపం బీఆర్ఎస్ పార్టీకి కలిసి వస్తున్నట్టుగా లేదు ఎన్నికల విధానం. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మొట్టమొదటేమో ప్రవళిక ఆత్మహత్య అనే ఒక అస్త్రం వచ్చేసింది. టీఎస్పీఎస్సీ లో జరుగుతున్నటువంటి లోపాలు, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయటంలో పార్టీ అధికార పక్షం వైఫల్యం, ఇవన్నీ బయటకు వచ్చిన సందర్భం. రెండోది ఇది మెడిగడ్డ రిజర్వాయర్ లో ఉన్నటువంటి ఒక పిల్లరు కుంగిపోతున్నటువంటి సందర్భం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా అస్త్రాలుగానే వాడుకుంటారు ప్రతిపక్షాలు. మిగతా రాష్ట్రాల్లో వాడుకున్నారు, తెలంగాణ రాష్ట్రం ఎన్నికల్లో కూడా వాడుకుంటారు అనటంలో సందేహం లేదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు, ఇట్లాంటి అంశాలు వచ్చినప్పుడు ప్రభుత్వం చాలా తేలిగ్గా కొట్టిపారిస్తుందండి. మనం గతంలో కూడా టీఎస్పీఎస్సీలో పేపర్ లీక్ అవుతున్నప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మాట ఏంటి అంటే వ్యక్తులు చేసినటువంటి తప్పుని వ్యవస్థలకు ఆపాదిస్తారని తేలిగ్గా కొట్టేశారు. తర్వాత ఇప్పుడు మేడిగడ్డ రిజర్వాయర్ లో ఒక పియర్ కుంగినప్పుడు కూడా చాలా తేలిగ్గా కొట్టిపారేశారు. ఏం తేలిగ్గా కొట్టిపారేశారంటే అంత పెద్ద ప్రాజెక్ట్ లో ఒక కాళేశ్వరం మొత్తం ప్రాజెక్ట్ కింద 20 బ్యారేజీలు ఉంటే 20 బ్యారేజీల్లో మేడిగడ్డ ఒకటి, మేడిగడ్డలో ఉన్నటువంటి దరిదాపు 85 బ్లాక్స్ ఉంటాయి, 85 లాక్స్ ఉంటాయి. దాంట్లో ఏదో ఒకటి ఒక పిఆర్ కుంగిపోయినంత మాత్రాన ప్రాజెక్ట్ కి ఏమవుతుంది అనేటటువంటి తేలిగ్గా కొట్టేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇక్కడ
ప్రాజెక్ట్ తీవ్రత లేకపోతే ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి లోపం బయటపడినప్పుడు ఇది వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ సెంట్రల్ పరిధిలోకి వస్తుంది కాబట్టి సిడబ్ల్యూసి వాళ్ళు ఒక నిపుణుల బృందాన్ని పంపించారు. అసలు మేడిగడ్డలో ఏం జరిగింది, మేడిగడ్డలో పియర్ పొంగటం వల్ల రిజర్వాయర్ కి ఎంత మేరకు ప్రమాదం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని పరిశీలించడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని పంపించారు. ఒక ఈ ఒక ఆరుగురు బృందం వచ్చేసి ఈ మేడిగడ్డలో కుంగినటువంటి పిల్లర్ పియర్ ని పరిశీలించారు. అసలు ఎందుకు కుంగింది, దీంట్లో ఉన్నటువంటి ప్రధాన లోపం ఏంటని చేసిన తర్వాత వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలో చాలా చాలా విస్తుగొలిపేటటువంటి అంశాలు చెప్పారండి, చాలా కీలకమైనటువంటి అంశాలు చెప్పారు. ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని 3 సంవత్సరాల్లోనే పూర్తి చేశాము, ఇది మా ఘనత అని ప్రభుత్వం చెప్పినటువంటి సందర్భంలో ప్రతిపక్షాలు గాని నిపుణులు గాని మేధావులు గాని అనేక అంశాలను లేవనెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నాణ్యత మీద కూడా అనేక అంశాలు లేవనెత్తినటువంటి సందర్భంలో ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక కీలకమైన రిపోర్ట్ ఇస్తూ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక 4 అంశాలు చెప్పారండి. ఒకటి ఏంటంటే ప్లానింగ్ సరిగా లేదు, పాయింట్ నెంబర్ 1. డిజైనింగ్ సరిగా లేదు, పాయింట్ నెంబర్ 2. తర్వాత క్వాలిటీ సరిగా లేదు, పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4, మెయింటెనెన్స్ సరిగా లేదు. అంటే ఈ 4 అంశాల్లో ఈ 4 అంశాలు ప్రధానమైనటువంటి కారణాలు మేడిగడ్డ రిజర్వాయర్ లో ఉన్నటువంటి 7th బ్లాక్ లో ఉన్నటువంటి 20th పియర్ పొంగిపోవడానికి కారణాలు అని చెప్పారు. మళ్ళొకసారి నేను రిపీట్ చేస్తున్నాను, ప్లానింగ్ సరిగా లేదు, డిజైనింగ్ సరిగా లేదు, క్వాలిటీ సరిగా లేదు, ఈవెన్ అట్ మెయింటెనెన్స్ కూడా. ఇక్కడ మీరు అన్న పాయింట్స్ తోటి ఇంకొకటి కూడా కీలకంగా చర్చించాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పటికే గతంలో కూడా ఈ మధ్య కాలంలో మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శించడం జరిగింది, దానికి సంబంధించి నివేదికలు బయటకు వస్తున్నటువంటి విషయం తెలిసింది. గతంలో కూడా అటు మేడిగడ్డ గానీ అన్నారం పంప్ హౌజులు గానీ ఇవన్నీ మునిగినప్పుడు కూడా కేంద్ర దర్యాప్తు సంస్థల దర్యాప్తు బృందాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పర్యటించి కొన్ని రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. బట్ ఆ రిపోర్ట్లు ఇంతవరకు ఏంటి అన్నది మాత్రం బయట ప్రపంచానికి తెలిసిన దాఖలా లేవు. అండ్ ఇంకోటి ఏంటంటే 2022 నుంచి చూసుకుంటే గనక ఎప్పుడు వరదలు వచ్చినా గానీ అటు మేడిగడ్డ గానీ అన్నారం పంప్ హౌజులు గానీ మునిగిపోయిన తర్వాత వీటికి సంబంధించి అధికారిక వెబ్సైట్లల్లో ఎప్పుడు కూడా, అంటే మీరు చెప్పినట్టు కేంద్రం నుంచి రావాల్సినటువంటి వివరణ ప్రతి డ్యామ్ సేఫ్టీకి సంబంధించి 10 రోజులకు ఒకసారి వెబ్సైట్లలో అధికారికంగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. బట్ కమింగ్ టు తెలంగాణ విషయానికి వస్తే, కాళేశ్వరం విషయానికి వస్తే, 1 సంవత్సరం నుంచి కూడా ఎక్కడా రిపోర్ట్ లేదు అన్నది ప్రధానంగా వినిపిస్తోంది. దీనిపైన ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు లాస్ట్ ఇయర్ పెద్ద వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినటువంటి సందర్భంలో ఇదే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పంప్ హౌజులు మునిగిపోయినాయి, చాలా తీవ్రమైనటువంటి నష్టం వచ్చింది. ఇప్పుడు మేడిగడ్డలో జరిగినటువంటి మొట్టమొదటి ప్రమాదం కాదు, మొట్టమొదటి సమస్య కాదు ఇది. లాస్ట్ ఇయర్ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పుడు ఆ వరదల్లో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పంప్ హౌజులు మొత్తం మునిగిపోయి ఖరాబ్ అయిపోయినాయి. అప్పుడు కూడా ఇదే విధమైనటువంటి ప్రశ్నలు వస్తే ఈ ప్రాజెక్ట్ ఎవరైతే నిర్మించారో వాళ్ళదే మెయింటెనెన్స్ బాధ్యత, ప్రభుత్వం పైన ఒక్క రూపాయి కూడా పడదు అనేటటువంటి ప్రభుత్వం చెప్పినటువంటి వాదన. ఇవాళ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా క్లియర్ గా చెప్తుంది ఇదే, డిజైనింగ్ లో ప్రధానమైనటువంటి లోపం ఉంది అని చెప్తున్నారు. మేడిగడ్డలో ఉన్నటువంటి ఈ బ్యారేజ్ ని నిర్మాణం చేస్తున్నప్పుడు డిజైన్ ఏమో ఫ్లోటింగ్ స్ట్రక్చర్ డిజైన్ చేశారు, నిర్మాణం ఏమో రిజిడ్ స్ట్రక్చర్ లో చేశారు. అంటే డిజైన్ మీరు ఒకటి పెట్టి ఇంకొక విధంగా ప్రాజెక్ట్ నిర్మాణం చేయటం వల్ల, బ్యారేజ్ నిర్మాణం చేయటం వల్ల భవిష్యత్తులో వచ్చేటటువంటి ఇలాంటి ప్రమాదాలే వస్తాయి కదా. మీకు ఇసుక పైన బ్యారేజ్ నిర్మాణం చేయటం ఒకటి, లేకపోతే రాక్ బండ పైన బ్యారేజ్ నిర్మాణం చేయటం ఒకటి అనేటటువంటి చాలా తేడాలుంటాయి. నిపుణులు చాలా స్పష్టంగా చెప్తారు కానీ బట్ మనకి చాలా సాధారణంగా మనం చూసేటటువంటి వాళ్ళకు కూడా డౌట్స్ వస్తున్నాయి. డిజైన్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా రూపొందించాల్సినటువంటి ప్రాజెక్టులు చేయలేదు, హడావుడిగా చేసినట్టుగా కనపడుతుంది, ప్లాన్డ్ మార్చుకొని చేసుకున్నట్టుగా కనపడుతుంది, లేకపోతే ఆ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ కు అనుకూలంగా చేసుకున్నట్టు కనపడుతుంది. మొదటి నుంచి ఇదే కదండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది, ఈ ప్రాధాన్యత ప్రకారం నిర్మాణం జరగలేదు, క్వాలిటీ ప్రకారం నిర్మాణం జరగలేదు అని అనేక సందర్భాల్లో అటు ఇంజనీరింగ్ నిపుణులు గాని ప్రతిపక్షాలు గాని లేకపోతే ప్రజా సంఘాలు గాని చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రభుత్వం చాలా తేలిగ్గా కొట్టిపారేస్తుంది. రైట్ రైట్ శేష్ సార్, మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మేడిగడ్డకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నటువంటి ఆయుధం కానీ, అసలు ఎంతవరకు మేడిగడ్డలో లోపాలున్నాయి, కేంద్రం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, ఎట్లాంటి అంటే యుద్ధ ప్రాతిపదికన ఎట్లాంటి విచారణ చేయాల్సిన అవసరం ఉంది, ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా భారతీయ జనతా పార్టీ